ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున ముందు కొన్ని పదుల సంఖ్యలో ప్రశ్నలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా నామినేషన్స్ టాస్క్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేశారు అని చూసే ప్రేక్షకులకి అర్థమైపోయింది. అయితే రాహుల్ తరఫున రాహుల్, బాబా భాస్కర్ అందరూ కూడా తప్పులు చేస్తూనే వచ్చారు. ఇక ఇదే క్రమంలో శ్రీముఖి అలాగే రాహుల్ ఇద్దరిని కూడా నాగార్జున ప్రశ్నించబోతున్నాడు. ప్రశ్నించడమే కాదు, అసలు జరిగింది ఏమిటి అంటూ అటు శ్రీముఖిని ఇటు రాహుల్ని ఇద్దరిని అడగటం జరిగింది. మొదటిగా శ్రీముఖి ఏం చెప్పింది అంటే, స్టార్టింగ్ నుంచి కూడా నన్ను తగ్గించి మాట్లాడమన్నాడని, గయ్యాళి కంప అన్నాడని, నా వాయిస్ని డిసైడ్ చేయడానికి అతనెవరు, అందుకనే నాకు కోపం వచ్చిందని చెప్పింది. దానికి పూర్తిగా, సార్ ఇది పూర్తిగా తప్పని, తిను మొత్తం అంతా ఫ్రేమ్నే మార్చేస్తుందని, అసలు నీకెందుకు సెకండ్ పొజిషన్, నీకు నామినేషన్ ప్రక్రియ అసలు ఈయనకి తెలుసా అంటూ పక్కోళ్ళని చూస్తూ నన్ను హేళనగా మాట్లాడింది. అది నేను తట్టుకోలేక నేను అలాగా రియాక్ట్ అయ్యాను అంటూ రాహుల్ చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు డిస్కషన్ చాలా హాట్గా నడవబోతోంది. ఇప్పటి వరకు రాహుల్ చాలా కూల్గా సమాధానం చెప్పినవాడు, శ్రీముఖి విషయంలో మాత్రం తన పేషెన్స్ పోయినట్టుగానే మాట్లాడుతున్నాడు. మరి నాగార్జున వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పడానికి ఒక వాళ్ళిద్దరు కొట్లాడుకున్న వీడియోని చూపిస్తాడా, లేకపోతే నాగార్జునయే ఇది తప్పు ఇది రాంగ్ అంటాడా అనేది వేచి చూడాల్సిందే.